Let's call this now. Hello. 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 Namaste, Andy. Vijay garu. Namaste, madam. Chappandi. అది చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ వారసుల చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు కదా మేడం. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం పార్టీ మొత్తం ఇప్పుడు వరకు వచ్చింది చంద్రబాబు నాయుడు కదా మేడం. అందువల్ల చంద్రబాబు నాయుడు వల్ల కొన్ని డెవలప్మెంట్ ఉంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు వల్ల అవిద్ది అంటే ఇప్పుడు వారసత్వ రాజకీయ వాళ్ళు వద్దని అంటున్నారు కదా, మళ్ళీ దాని గురించి అడుగుతున్నారు కదా. వారసత్వ రాజకీయాలు వద్దన్నా కూడా మరి నారా లోకేష్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నారు కదా చాలా కొంతమంది. అది కాదండి విజయ్ కుమార్ గారు, వారసత్వ రాజకీయాలకు సంబంధించి మీరే చెప్తున్నారు. సో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ నే అంటున్నారు, కానీ నారా లోకేష్ గారు కూడా ప్రచారం చేశారు కదా గత ఎన్నికల్లో, కానీ గల్లంత అయిపోయారు కదా ప్రస్తుత పరిస్థితుల్లో. సో జూనియర్ ఎన్టీఆర్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఓకే, అందువల్ల ఎవరు వచ్చినా గానీ కొద్దిగా కష్టమే మేడం తెలుగుదేశం పార్టీ అవటం. ఓకే విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ అండి. చెప్పండి, మీ టీవీ చూస్తూ మాట్లాడద్దు, చెప్పండి ప్రసాద్ గారు. మేడం, లోకేష్ గారి నాయకత్వంలో బాగా జరుగుతుంది మేడం. 2014లో చూసాము, ఎన్టీఆర్ గారిని కూడా తక్కువగా మనం వేసుకోవద్దండి. మనం 2014-09లో వచ్చిందే చిరంజీవి గారిని తీసుకుంటే సినీ ఫీల్డ్ ఎలాగ తీసుకున్నామంటే 18 అలా ఎన్టీఆర్ గారిని తీసుకుని మనం స్ఫూర్తిగా చేయలేం కదా. ఆయన కూడా సపోర్ట్ చేస్తే టీడీపీకి మంచి పట్టు ఉంటుంది. అంతేగాని ఆయన ఆయనే ఫారెస్టులు అని అనుకోకూడదు. మరి ఎవరో చెప్పండి, మీరే చెప్పాలి. మనం అనుకోవడంలా ప్రజలు అనుకుంటున్నారు, చెప్పండి మీరు చెప్పండి. ప్రజలు అనుకున్నా కూడా మేడం, ప్రజలు అనుకున్నా అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. లోకేష్ గారు చాలా ఇదిగా ప్రజల్లోకి చూసుకుని వెళ్తున్నారు మేడం. అదే మొన్న ఎన్నికల్లో అంతా పరిస్థితి అలా ఉంది కదా, అందుకే కేసులు పెట్టడం భయపెట్టడం అనేది జరుగుతుంది. భయపడితే ఎవరు భయపెడతాం అంటే భయపడడం చిన్నపిల్లలు కాదు కదండి ఎవరైనా. అందుకనే మేడం ఇప్పుడు నరికేస్తానారు చంపేస్తానరు అని చెప్పి కొంచెం భయపడుతున్నారు. అండగా లోకేష్ గారు నిలబడుతున్నారు. ఇప్పుడు కష్ట కాలంలో నిలబడుతున్న వ్యక్తి ఎవరు అంటే మన నారా లోకేష్ గారే నిలబడుతున్నారు. కాకపోతే ఆయనే వారసత్వంగా కొనసాగుతారని మా ఆశ ఆకాంక్ష మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్. హలో, హలో, నరసింహ మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, మీ పేరు? నరసింహ నా పేరు. చెప్పండి. మీరు చెప్తున్న టేకప్ చేసిన ఇష్యూ చాలా మంచిదండి. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసినా ఇప్పుడు ఇష్యూ ఎవరిది చెప్పండి, అంటే స్టేట్ ది ఇష్యూ. ఇట్ విల్ నాట్ థింక్ అబౌట్ ఏ ఫ్యామిలీ ఆర్ ఏ పర్సన్. ఒక ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారండి, వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు కాదు కదా. ఇది ఇష్యూ వచ్చింది స్టేట్ కి. ఓకే, ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ సిలిండర్ లేక ఇన్ని బాధలు పడుతున్నారు. అక్కడ ఉండాల్సిన స్టేట్ కి హెడ్ ఉండాల్సిన మనిషి బయటకు వచ్చి మాట్లాడట్లేదు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, రాష్ట్రంలో ఒక కంపెనీ రాలేదు. ఉన్న ఎమ్మెల్యేలంతా రఘుబాజీలు ఇసుకలు మధ్యంలో దోచేస్తున్నారు. ఇవన్నీ ఇష్యూస్ స్టేట్ కి సంబంధించినవి. సో మనం తీసుకోవాల్సింది వీళ్ళు అయినా ఫ్యామిలీ అయినా డిసైడ్ బిట్వీన్ దెమ్, లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ ఏ పర్సన్. నాకు తెలిసి జూనియర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఆయన సపోర్ట్ ఇవ్వండి. ఓకే, లేదా బాలకృష్ణ ఎవరు అంటే వీళ్ళ. అది కాదు, అది కాదు, అది కాదు. ఒక నిమిషం అండి. సపోర్ట్ చాలా మంది ప్రజలు చెప్తున్నారండి, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలనే చెప్తున్నారు, కానీ బాలకృష్ణ గారు వచ్చిన రాపైన పెద్ద నష్టం లేదు మా పార్టీకి అన్నట్టే మాట్లాడుతున్నారు. దీనిపై మీరేం చెప్తారు? అది వాళ్ళు పెదరికంగా వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది ఒకటి. ఆ చంద్రబాబు గారు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి పంచి గౌరవంగా ఉంటది. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు గౌరవాధ్యక్షులుగా సంథింగ్ లెట్ దెమ్ డిసైడ్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు కాపాడాల్సింది స్టేట్ నండి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఉన్న వాళ్ళు కాపాడతారండి, వచ్చే వాళ్ళు కాపాడొచ్చు, ఉన్న వాళ్ళు కాపాడొచ్చు. ముందు దీనికి సంబంధించి చెప్పండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ వారసులు ఎవరు ప్రజెంట్ సిచ్యుయేషన్?
ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎన్టీఆర్ వారసులు అంటూ ఉన్న ఇప్పుడు పాపులారిటీ ప్రకారం జూనియర్ అండి, ఖండితంగా జూనియరే. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కి నో రిప్లేస్మెంట్. ఏంటంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా వాడుకోవాలంటే వీళ్ళు కొంచెం పెద్దరికంగా చేసుకుని వీళ్ళు అతనికి పట్టం కడితే చాలా మంచిగా ఉంటుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. కాల్ తీసుకుందాం. హలో, హలో, గణపతిరావు గారు. హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి గణపతిరావు గారు. మేడం, జూనియర్ ఇంటర్ ఎన్టీఆర్ వస్తే, హలో చెప్తున్నానండి, జూనియర్ ఇంటర్ బాగుంటుంది కానీ మేడం. వింటున్నాము, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక 15 ఏళ్ళ వరకు ఉంటే బాగుంటుంది మేడం. మా ఇచ్చిన కొన్నాళ్ళు చేశాక తర్వాత వస్తే బాగుంటుంది. ఓకే, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వస్తే దీనికి బాగుంటుంది. ఓకే, రైట్ అండి గణపతిరావు గారు, థ్యాంక్ యూ.